నేను నమ్ముకుని నీ భార్య ఉంది, కొద్ది రోజుల తండ్రి కాబోతున్నావు, బాధ్యతగా ఆలోచించరా. నా ఏం గురించి తప్ప మిగతాది నాకు అనవసరం. రే, నీ ఎమోషన్ నువ్వు ఏం చేస్తావో నీకే తెలియదు, ప్లీజ్ ఏం చేయబోతున్నావు చెప్పరా. లేండి, ఈ నెల నుంచి మన గవర్నమెంట్ ఒక 20,000 రూపాయలు శాలరీ తగ్గుతుంది, మా డిపార్ట్మెంట్ నుంచి ఒక పొగరుబోతు పోతాడు. ఇంకా వాడేం బయటకు వస్తాడు, పదండి. ఇది రుక్మిణీ మాత యజ్ఞ మనస్సుతో ఆరాధించిన ద్వారకా కాళీ మాత పసుపు కుంకుమ. పరిస్థితి చేయి దాటినప్పుడు చేదోడుగా ఉంటుంది. ఎవరన్నా వింటే నవ్వుతారు. చేపలు పట్టే వాళ్ళు చెప్పిన వాళ్ళ పడవలు వేసి తీసుకొచ్చే వాళ్ళు పెట్టింది. దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు, డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు. పెద్ద విళ్ళప్పించి మీరు వరి అయిపోయింది దీనికేనా? మిస్టర్ ఏల్చురి, దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వర్ల్పూల్ ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా? అది మేము నమ్మాలి. అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి, ఎలా తెరవాలి? గొళ్ళెం లేదు, ఏమీ లేదు. ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్, ఒక తన్ను దంటే 4 ముక్కలు అవుతుంది. అయ్యో బాబోయ్,
మనిషి కాలిపోయి పేలిపోవడమే. ఏమండి మీరేదో మహాశక్తితో చెలగాటలాడుతున్నారు. నో నో, అది శక్తి కాదు ఏం కాదు, ఇట్స్ ఓన్లీ సైన్స్. సైన్స్ కాదు ఏం కాదు, నిజంగానే దేవుడికి సంబంధించింది. ఇది 100% అటామిక్ వైబ్రేషన్, అందుకే వర్ల్పూల్ వస్తుంది. It's such a great power. మా కంట్రీ శాటిలైట్ రీడింగ్స్ ప్రకారం అది 2,000 కోట్ల సూర్య శక్తితో సమానం. What a great power. Make it stop. Who are you? Sorry. నేనెవరు మీకు చెప్పలేదు కదా. I'm Saint Tom. My circle is nationwide. My business is worldwide. And my aim is universal wide. Right. నేను నీ బయోడేటా అడగలేదు. Why the hell have you come here? Sorry. I'm really sorry. Sorry, ma. I'm sorry. నేను అసలు మ్యాటరీ చెప్పలేదు కదా. How much gold you want? How many $1,000,000 you want? Come on. One minute. Amma. Chudamma. సముద్రంలో ఉన్న ఆ పవర్ కోసమే ఎన్నో సంవత్సరాల నుండి మేము ఇండియాలో క్యాంప్ వేశాం. మా కంప్యూటర్ కూడా వెతికి తీయలేని ఆ పవర్ బాక్స్ని మీ హస్బెండ్ ఒంటరిగా సాధించగలిగాడు. ఇవన్నీ ఎందుకు? వాట్ ఫార్? వాగరా, మేము లోకు నేను మాట్లాడతాను. ఆగు. హలో, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? వై ఆర్ యు హియర్? ఐ'మ్ సారీ, యాక్చువల్లీ బరా, ప్లీజ్ ఆగరా, ప్లీజ్ ప్లీజ్ ఇదిగో, లిసన్ టు మీ, కమ్ టు ద పాయింట్. యువర్ ఫ్రెండ్? యా. నే? హరి. హరి హరి హరి. అతను సముద్రంలోంచి తీసిన పవర్ బాక్స్ నాకు కావాలి. ఐ వాంట్ ఇట్. దానికి ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది, చాలా. అందరికంటే ఎక్కువ ఆఫర్ మీకు మేమిస్తాం, అడిగినంత ఇస్తాం. ఈ రాత్రికి రాత్రే ఆ పవర్ బాక్స్ ని మీరు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఢిల్లీలో హిస్ ఓన్ ఫ్లైట్ ఇస్ వెయిటింగ్, విసా ఇస్ రెడీ, హీ కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ హీ వాంట్స్. నిన్నటి దాకా ఒక మామూలు ఆర్కియాలజీ ఆఫీసర్ గా ఉంటున్న ఈ బలరామ్ will be one of the richest man in the world from tomorrow. Yes, I will. You bloody idiots! Hey, Balram! Listen to me! Balram! No, Balram! Madhagar kuda guns, powerful guns. But we need you. We are giving you one more last chance. My God! If you do not give us the power box, I know how to get it. I will definitely get it. Sorry. I will definitely get it. I want the box. I want the box. Sorry. బయటికి తీసిన బాక్స్ మీద ఇలాంటి వాళ్ళు చాలా మంది కన్నేసి ఉన్నారా? ఇది ఎంతటితో ఆగిపోతున్నా? ఈ రోజు జరిగిందే ప్రతిరోజు జరుగుతుంది. నువ్వు కాదంటే నీ పై ఆఫీస్ అనుకుంటారు. వాళ్ళని చూస్తుంటే చాలా పవర్ఫుల్ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాత్రి అండర్ గ్రౌండ్ లో ఉన్న బాక్స్ పొరకలేదు. ప్లీజ్ వాళ్ళతో మనకు వద్దు. Thank you.
మిస్టర్ బలరామ్, ఆ బాక్స్ని తిరిగి సముద్రంలో పడేయాలా? అవును, వెంటనే. ఆలస్యం చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఆ బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి, మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు. ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు. ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా? నా గొప్పతనం కోసం కాదు, దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక చాలా ప్రళయం అనుకున్నాను, సైన్స్ అనుకున్నాను. కాదు, మా శక్తి. కలగన్నారా? ఏమిటి? కళ్ళారా చూశాను, అదొక యోగం, మా స్వరూపం. సార్, నా మాట నమ్మండి సార్, వెంటనే. మనం దాన్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడికి చేర్చేద్దాం ప్లీజ్ సార్. చేర్చకపోతే ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోతుంది. ప్రళయం? అవును, ద్వారక జల సమాధి అయిన తర్వాత మరో ప్రళయం సముద్ర బడపాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని తన ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు. అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విరుచుకుంటుంది, అందుకే ఆ సుడిగుండం వస్తుంది. ఆ సమయంలో కృష్ణపక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆ ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి. అది తెలియక దాన్ని నేను బయటకు తీసుకొచ్చాను. దాన్ని తిరిగి మనం అక్కడ చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో మా ప్రళయం జరిగి భూమి జలమయమవుతుంది, సృష్టి నాశనం అయిపోతుంది, అంతా శూన్యమైపోతుంది. దాని కారణం నేనే. అలా కాకుండా రక్షించాలి, దాన్ని తిరిగి అక్కడ చేర్చడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. వాట్ ఎ మ్యాడ్నెస్ ఇట్ ఇస్. ఆ పెట్టెలో మహాశక్తి ఉందో, అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి నిపుణులు వస్తున్నారు, వాళ్ళు తేలుస్తారు. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి, లిసన్ టు మీ ప్లీజ్ సార్, ప్లీజ్ బిలీవ్ మీ సార్. మనం టైం యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత ఏం చేయలేము. అసలు దేవుడు అంటే నమ్మకం లేనివాడు, ఇప్పుడు సృష్టిని దేవుడని ప్రళయం అని ఏమిటి రాయి మాటలు? ఏమైంది రాయండి,